ज्ञानवाणि ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ఆమోస్ గ్రంథములోని 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆమోసు ఇజ్రాయేలుల విగ్రహారాధన మీద పదే పదే ఆరోపణలు చేయడం జరిగింది. దక్షిణ రాజ్యంలో యూదా నుండి ఉత్తర రాజ్యంలో ఇజ్రాయేలు విడిపోయినప్పుడు వారి వారి రాజులు యెరూషలేములోని సలోమాను దేవాలయానికి పోటీగా అక్కడ రెండు క్రొత్త దేవాలయాలు నిర్మించారు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బంగారు దూడ విగ్రహం నిలిపారు. మొదటి రాజులు 12వ అధ్యాయం. అప్పటి నుండి ఇజ్రాయేలు మరిన్ని విగ్రహాలను పోగు చేసుకొని సంతాన వాతావరణ యుద్ధ దేవతలను పూజిస్తున్నారు. ఈ దేవతలన్నీ పూజించటం వల్ల వారిని అన్యాయానికి నడిపించారని ప్రవక్త భావించాడు. ఎందుకంటే ఈ దేవతలన్నీ ఆరాధించటానికి ఇజ్రాయేలు దేవుడు కోరే అంతటి నీతి న్యాయాలు అవసరం లేదు. అసలు ఆ దేవతలే అత్యంత అనైతికమైన వారు. అయితే ఇజ్రాయేలు దేవుడు అలా కాదు. చెడును కాక మంచిని వెతకండి, మీరు బ్రతుకుతారు అనే ఇజ్రాయేలీలతో ఆమోసు ప్రవక్త పదే పదే పలికి ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతుడైన దేవుని వెతకండి. ఆయన మిమ్మల్ని మీ తరతరాల బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ఏ విధంగా అంటే, ఆనాడు దేవుడు ఏ విధంగానైతే అబ్రహామును దీవించాడో ఆయన సంతానాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడో అదేవిధంగా దేవుడి నమ్ముకున్న ప్రతి ఒక్కరిని దేవుడు చేయజారనివ్వడు. ప్రతిక్షణం కంటి పాప వలె కాచి రక్షిస్తారు. ఆమేన్.